హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలను కలుగును గాక. యొక్క సంవత్సరంలో చివరి వారంలోనికి వచ్చి ఉన్నామండి. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతారో ప్రార్థన ద్వారా మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, యెషయా నీకే కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ యెషయా, కేవలం నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి ఈ సంవత్సరం చివరి వారంలోనికి మమ్మల్ని ప్రవేశింప చేసిన దేవ నీకు కోట్లాది వందనాలయ్యా. యెషయా, మా కుటుంబాలన్నిటినీ కాచి కాపాడి తండ్రి నీ రెక్కల చాటిన మమ్మల్ని భద్రపరిచిన దేవ, ఈరోజు వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడండి. నువ్వే మాకు తోడైండి, నడిపించండి. నీ కృప వర్ధిల్లింప చేయండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. ఆశ్చర్యకరుడ, నీ కృపా కాపుదల దయచేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పరిశుద్ధాత్మదేవ నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనం ఈ యొక్క సంవత్సరంలో చివరి వారంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట యెషయా గ్రంథము 38:15. యెషయా గ్రంథము 38:15. నేనే మందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ఈ వారము మన వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే అండి, దేవుడు ఎందుకు మన అందరి జీవితంలో ఈ యొక్క సంవత్సరాన్ని అనుమతించారు? దేవుడు ఎందుకు మన అందరి జీవితాల్లో ఈ యొక్క సంవత్సరాన్ని అనుమతించారు? మనం చదవబడిన వాక్యాన్ని పలుకుతున్న వారు ఎవరో అంటే రాజైన హిస్కియా. ఆయన మరణకరమైన రోగము కలిగి ఆ మరణకరమైన రోగం నుంచి దేవుడు స్వస్థపరచబడిన తర్వాత ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని అంటే, ఐ వాక్ స్లోలీ ఆల్ మై ఇయర్స్ బికాస్ ఆఫ్ ద బిటర్నెస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను నెమ్మదిగా నడుచుకొనుచున్నాను. ఆయన ఇస్కియా అయిన రాజు దావీదు తరువాత దేవుడు ఎందు భయభక్తులు నిలిపిన రాజు. ఆయనకి దేవుడు మరణకరమైన రోగాన్ని కలిగించాడు. మరణకరమైన రోగం కలిగించారు. మరణకరమైన రోగం కలిగిన తర్వాత, బాగుపడిన తర్వాత ఇస్కియా, నేను నా కలిగిన వ్యాకులం బట్టి నా సంవత్సరాలన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని చెప్తున్నాడు. నిజంగా దేవుడే ఉంటే తన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందండి? దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు ఆయన ఎందు గొప్ప దావీదు తర్వాత ఇస్కియానే యూదా ప్రజల్లో దేవుడి ఎందు భయభక్తులు కలిగిన రాజు అయినా కూడా బైబిల్ ఒక మాట ఉంటుంది, మరణకరమైన రోగము. అంటే ఏంటి అంటే మరణమే. ఇంకా రోగం వస్తుంది అంటే మరణమే. అలాంటి జీవితాన్ని, అలాంటి రోగాన్ని హిస్కియాకి దేవుడు అనుగ్రహించాడు. మనం కూడా అనుకుంటాం, ఎందుకు దేవుడు ఒక ఎప్పుడు వినని, ఒక వ్యాక్సిన్ లేని ఒక వైరస్ని మన జీవితంలో అనుమతించాడు? ఈ సంవత్సరంలో దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు ఆపేయచ్చు కదా ఈ సంవత్సరంలో ఆ రోగాన్ని రాకుండా, మన దేశానికి, మన పట్టణానికి, మన ఇంటికి రాకుండా దేవుడు ఆపేయచ్చు కదా అని అనుకుంటున్నావేమో. కానీ మనతో ఈ రోజు, ఈ సంవత్సరంలో చివరి వారంలో దేవుడు మాట్లాడుకోవాలి అనుకుంటున్నమాట. నేను ఎందుకు యొక్క సంవత్సరాన్ని అనుమతించానో నీతో నేను 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటి అంటే, హఠాత్తు
తరచుగా నీ జీవితంలో కలిగే భయాలకు నువ్వు కలవర పడిపోవద్దు అని దేవుడు చెప్తున్నాడండి. మొట్టమొదటి మాట ఏంటి అంటే హఠాత్తుగా నీ జీవితంలో కలిగే భయాలకు నువ్వు భయపడిపోవద్దు. అక్కడ చూచినట్లయితే హెషయా గ్రంథము 38:1 ఆ దినములలో హిస్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. చూసారండి యెషయా 38:1లో ఎలా చెప్పారు అంటే యెషయా నువ్వు బ్రతకవు నీకు మరణకరమైన రోగం వచ్చింది నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో. ఎలా ఉందంటే ఈ మాట నువ్వు వేరే ఒక ప్రాంతానికి వెళ్ళాలి వేరే ఒక ఊరికి వెళ్ళాలి నువ్వు వేరే ఒక ప్రాంతానికి వెళ్ళాలి వేరే ఒక ఊరికి వెళ్ళాలి నీ లగేజ్ అంతా సర్దుకో నువ్వు సిద్ధపడు అన్న సింపుల్ గా చెప్పారు. కానీ ఈ మాట వినగానే హిస్కియా ఒక సిచ్యువేషన్ ఆయన యొక్క పరిస్థితి ఆయన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. నువ్వు డైరెక్ట్ గా ఎవరైనా వచ్చి మన ఇంటికి వచ్చి మన దగ్గరకు వచ్చి నువ్వు చనిపోతావు నువ్వు అంత ఇల్లంతా చక్కబెట్టుకో అంత సరిగ్గా చూసుకో నువ్వు మరణకరమైన రోగం వచ్చింది నువ్వు చనిపోతావు అని చెప్తే ఎంత భయపడిపోయి ఉంటాడండి హిస్కియా. అదే కదా మనకి కూడా జరిగింది. అదే కదా ఈ వైరస్ కి వ్యాక్సిన్ లేదు ఈ వైరస్ కి వస్తే మరణమే కనీసము ఆ వైరస్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించే స్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితులు అటు సడన్ గా జరిగిపోయింది. సడన్ గా మన జీవితంలో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చింది. హఠాత్తుగా ఎలా అయితే హిస్కియా జీవితంలో నువ్వు చనిపోతావో అని అనుకున్న అని చెప్పాడో యెషయా జీవితంలో మన జీవితంలో కూడా హఠాత్తుగా మన జీవితాల్లో ఒక భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం. చూసినట్లయితే అప్పటి వరకు హిస్కియా జీవితం ఏ విధంగా ఉందంటే అష్షూరు దేశపు వారిని హిస్కియా యుద్ధము చేయకుండా దేవుడి యొక్క శక్తితో 185,000 మందిని ఆయన దేవుడు ఆయన యుద్ధం చేయకుండానే దేవుడే ఆయన పక్షంగా దేవదూతను పంపించి వారి యొక్క సైన్యం ద్వారా ఆయనకు విజయాన్ని అనుగ్రహించారు. అంత గొప్పగా దేవుడి శక్తిని దేవుడి గొప్పతనాన్ని అనుభవిస్తున్న హిస్కియా జీవితంలో హఠాత్తుగా ఒక భయంకరమైన విషయం జరిగింది. హఠాత్తుగా ఆ భయాన్ని ఆయన ఫేస్ చేస్తూ ఉన్నాడు. అంత గొప్పగా 38:37 వరకు ఆయన జయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. యూదా ప్రజల్ని కాపాడుతూ ఉన్నాడు. అష్షూరు దేశంలో వాళ్ళ గొప్ప సైన్యమే కానీ దేవుడు శక్తితో వారిని మొట్టమొదటిసారిగా వారిని ఎదుర్కొని 185,000 మందిని దేవుడి శక్తితో దేవదూత ద్వారా విజయాన్ని అనుగ్రహించాడు. అంత గొప్పగా ఆయన శక్తిని ఆయన సన్నిధిని అనుభవిస్తున్న హిస్కియా జీవితంలో ఏం జరిగింది అంటే హఠాత్తుగా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే హిస్కియా ఆయన ఒక రాజుగా ఉన్నాడండి ఆయనకు వచ్చిన మరణకరమైన రోగాన్ని ఆయన ఎలా సాల్వ్ చేసుకున్నాడంటే నేను రాజును కదా ఒక గొప్ప వైద్యుడిని పిలవండి ఈ రాజ్యంలో ఒక గొప్ప వ్యక్తిని పిలవండి ఈ రాజ్యంలో నన్ను బాగు చేస్తారో నేను మరణకరమైన రోగాన్ని ఎదుర్కొనబోతున్నాను అని అనలేదు. కానీ కన్నీరు కార్చాడండి కన్నీరు కార్చాడు. చూసారా అక్కడ కన్నీరు కార్చినట్లయితే 38:1 మనం చూసినట్లయితే కన్నీరు కార్చారు. ఎలా అయితే ప్రవక్త అయిన యెషయా గారు వచ్చి చెప్పారో కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా యెషయా చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఎలా ఉంటుందండి ఐజయా హ్యాడ్ కేమ్ అవుట్ ఆఫ్ ద మిడిల్ కోర్ట్ యెషయా వెళ్ళి చెప్పి వెళ్ళిపోతున్నారు. హిస్కియా ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఆ యొక్క రాజభవన మధ్యలోనికి వెళ్ళక ముందే యెషయాకు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పు హిస్కియాని నేను బాగు చేస్తానని 15 సంవత్సరాల ఆయుష్నిస్తానని నువ్వు మరలా తిరిగి చెప్పు అని చెప్పారు. చూసారా అండి మనకు కలిగే దేవుడు చెప్తున్న ఈ సంవత్సరం మనకు దేవుడు చెప్తున్న మాట నీకు కలిగే భయాల్లో హఠాత్తుగా నీ జీవితంలో కలిగే భయాలకు నువ్వు కలవర పడిపోవద్దు. నేనున్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ ప్రతిదీ కూడా నా ఆధీనంలో ఉంది నా స్వాధీనంలో ఉంది. హిస్కియాకి మరణకరమైన రోగం వచ్చింది కానీ అతను నా వైపు చూశాడు. ఎలా అయితే యెషయా ఆ యొక్క రాజభవనాన్ని దాటక ముందే మిడిల్ ఆఫ్ ద కోర్ట్ మిడిల్లో ఉన్నప్పుడే మధ్యలో ఉన్నప్పుడే మరలా వచ్చి దేవుడు నిన్ను బాగు చేస్తాడని చెప్పాడు. ఇదే పరిస్థితి యోసేపు జీవితంలో కూడా జరిగిందంటే
కొద్దిసేపునే ఆ యొక్క తండ్రి గారు పిలిచి ఏమన్నారు అంటే నీవు వెళ్ళి ఆ యొక్క సహోదరుల యొక్క యోగక్షేమాలు తెలుసుకో, వారు ఎలా ఉన్నారో వారు ఎలా ఉన్నారో తెలుసుకో అని చెప్పినప్పుడు యోసేపు తన జీవితను వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత వారు అన్నల్ని కనుగొనినప్పుడు యోసేపు మీద కోపించి వారు మిద్యానీలకు అమ్మేశారు. మిద్యానీలు ఎవరికి అమ్మేశారు? ఎవరికి అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఫోతీఫర్కు అమ్మేశారు. చూడండి ఏం జరిగిందంటే, నిన్నటి వరకు కానాను దేశం సిటిజన్షిప్ ఉంది ఎవరికి? యోసేప్కి. తర్వాత సాయంత్రానికి మిద్యాన్ సిటిజన్షిప్, మిద్యాన్ పౌరుడైపోయాడు. తర్వాత కొన్ని రోజులకి ఐగుప్తు పౌరుడు, ఐగుప్తు సిటిజన్షిప్ వచ్చేసింది. అంటే ఐగుప్తు దేశపు వారు ఐగుప్తు దేశంలో ఉండే వ్యక్తిగా. చూసారండి అంత భయంకరమైన పరిస్థితి. ఎలా అంటే నిన్నటి వరకు కానాన్లోనే ఉన్నాడు యోసేపు, అంతటి వరకు. కానీ కొన్ని రోజుల్లోనే ఆయన ఐగుప్తు దేశంలో తెలియకుండా హఠాత్తుగా తన జీవితంలో ఆ యొక్క పరిస్థితి ఎదుర్కొన్నాడు యోసేపు. కానీ యోసేపు తన యొక్క దేశానికి బానిసలుగా వచ్చాడు అని ఆ దేశంలో ఎవరికి తెలియకపోయినా 13 సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాల వయసులో హఠాత్తుగా తన జీవితంలో ఎదుర్కొన్నాడు. కానీ 13 సంవత్సరాల తర్వాత యోసేపు గురించి తెలియని ఒక్క వ్యక్తి కూడా ఐగుప్తులో లేడు. అంత గొప్పగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. దేవుడు మన ఈ సంవత్సరం మనతో చెప్తున్న మాట, హఠాత్తుగా నీ జీవితంలో భయంకరమైన మరణాలు, ఆర్థిక ఇబ్బందులు, ఏమన్నా ఆ రోగాలు, హఠాత్తుగా నువ్వు ఆ పరిస్థితులకు వెళ్ళిపోతున్నావా, హఠాత్తుగా ఆ భయంకరమైన వార్తను నువ్వు వింటున్నావా, కలవరపడొద్దు, నేను చూస్తున్నాను. చూడండి ఒక కొండ ఎక్కాలంటే ఆ కొండ ఎలా ఉండాలంటే, ఎలా అయితే రోడ్డు ఉందో చాలా నున్నగా ప్లెయిన్గా సాఫ్ట్గా ఉంటే మనం ఎక్కగలమా అండి? ఎక్కలేం కదా. ఎలా ఉంటే ఎక్కగలం? గతుకులు గతుకులుగా, లేకపోతే అక్కడక్కడ రాళ్ళు ఉండి అలా ఉంటేనే కొండని ఎక్కగలరు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట, నువ్వు హఠాత్తుగా కలిగే వాటికి, హఠాత్తుగా నీ ఎదుట రాళ్ళు కానీ లేకపోతే ఆ రాళ్ళు తిరిగి నీ యొక్క జీవితంలో గాయమైపోయిందేమో, ఎలా అయితే పర్వతాలు ఎక్కే వాళ్ళకి ఆ రాళ్ళు తిరిగి రక్తం కారుతూ ఉంటుందో, అలాగే మనం బాధపడాల్సి వస్తుందేమో భయంకరమైన వార్తలు విని, రోగం వల్ల, ఆర్థిక ఇబ్బంది వల్ల, ఈ పరిస్థితి వల్ల. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎటువంటి భయంకరమైన స్థితి వచ్చినా నువ్వు కలవరపడొద్దు, నేనున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్, అంతా కూడా నా అధీనంలో ఉందని చెప్పడానికి దేవుడు, అటువంటి గొప్ప దేవుణ్ణి నీ ముందు ఉన్నాను అని జ్ఞాపకం చేయడానికే దేవుడు మనని సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడండి. అంత గొప్ప దేవుణ్ణి నేను ఉన్నాను, నీ జీవితంలో భయంకరమైన పరిస్థితి ఎదురైనా కూడా నేను చూసుకుంటానని చెప్పడానికి దేవుడు మనకి ఈ సంవత్సరాన్ని అనుమతించాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన గొప్ప ప్రణాళిక లేకుండా మన జీవితంలో ఏది జరగదండి. ఎందుకు అనుమతించాడని ఒక ప్రశ్నతో ఉండి ఈ యొక్క కొన్ని గంటల్లో మన యొక్క దేవుడి చిత్తం అయితే నూతన సంవత్సరాన్ని లోనికి ప్రవేశిస్తాం, నూతన సంవత్సరాన్ని మనం చూడబోతున్నాం. కానీ దేవుడు ఎందుకు ఈ సంవత్సరం అంతా అనుమతించాడని ఒక ప్రశ్న ఉండొచ్చేమో. ఎందుకో తెలుసా? ఆయన యొక్క శక్తిని, గొప్ప ఆత్మీయతను మనం నేర్చుకోవాలని. ఎటువంటి భయంకరమైన పరిస్థితులున్నా, లోకమంతా చేతులెత్తేసినా, ఆ పరిస్థితి నుంచి నేను నిన్ను బయటికి తీసుకురాగలను, అంత గొప్ప దేవుణ్ణి నీతో ఉన్నాను అని చెప్పడానికి మాత్రమే దేవుడు మనకి సంవత్సరాన్ని అనుమతించాడండి. రెండవదిగా చూసినట్లయితే, మనం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని దేవుడు ఈ సంవత్సరాన్ని అనుమతించాడంట. ఈ మాట వినగానే మనకు క్వశ్చన్ రావచ్చు కదా, మనం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలంటే మనకు కరోనా రావాలా అని అనుకుని పింటొస్తు. మనకి దేవుడు చెప్తున్న మాట, మనం ఏంటో పూర్తిగా, మనం ఏంటో ఆయన తెలుసుకోవాలని ఈ సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించాడంట. మనకు అనిపిస్తుంది కరోనా వస్తేనే అన్న మనం దేవుడికి, మనం ఏంటో దేవుడికి అర్థమయ్యేది ఒక్కసారి మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. చూసారా అండి,
దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్న మాట వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి అంతే కాకుండా నిన్ను అణచు నిమిత్తము వారి హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి దేవుడంట వారిని అరణ్యంలో నడిపించాడంట అప్పటి వరకు దేవుడు వారిని ఏ విధంగా కాపాడాడో మనం ఐదు విషయాలు తెలుసుకుందాం మొట్టమొదటికి ఏంటంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు వారిని దేవుడు ఆ బానిసత్వం నుంచి విడిపించాడు రెండవదిగా ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగులను అనుమతించినా కూడా వారిని ఇశ్రాయేలు ప్రజల్ని ఆ 10 తెగులు ఎటువంటి ప్రభావం చూపబడకుండా వారు ఉన్న ప్రాంతంలో గేషాన అన్న ప్రాంతంలో వారిని దేవుడు కాచి కాపాడాడు మూడవదిగా మొట్టమొదటిసారిగా ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు ప్రజలందరూ బయలుదేరుతున్నప్పుడు వారికి ఎదురైన మొట్టమొదటిది ఏంటి అండి ఎర్ర సముద్రం దేవుడు అద్భుత రీతిగా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశారు ఆ వారు నడుచుకుంటూ వెళ్ళారు అంతే కాకుండా వెనకున్న ఫరో సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రం అంత ముంచేసే వరకు దేవుడు అద్భుతం చేశాడు నాలుగవదిగా వారు అరణ్యం ఆయక మార్గంలో ఎర్ర సముద్రం తర్వాత అరణ్యంలో ప్రవేశించారు ఆ అరణ్యంలో వారికి నీరు ఉంది కానీ ఆ నీరు చేదుగా ఉంది వారు ఆ చేదుగా ఉందని మోషే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేకి ఒక చెట్టును చూపించి ఆ చెట్టు ఆ నీటిలో వేగానే వారు మంచినీరు తాగారు ఇవన్నీ కాకుండా వారు రాత్రి బగళ్ళు ప్రయాణం చేస్తున్నారని దేవుడు పగలు మేఘ స్తంభాన్ని రాత్రి అగ్ని స్తంభంతో వారిని వారి ముందు నడిచాడు ఈ విధంగా దేవుడు వారిని కాపాడాడు ఇవన్నీ మనము నిర్గమకాండము 13 14 15 అధ్యాయాల్లో మనం చూస్తాం చూడండి ఇక్కడ మనం చదువుతాము ఇంత గొప్ప దేవుడా అని మనం తెలుసుకున్నాం కానీ ఇశ్రాయేల్ ప్రజలు కన్నులార యుద్ధతలు చూశారండి మనం ఇప్పుడు చేసి ఎంత గొప్ప దేవుడు వారిని అన్ని సంవత్సరాలు నడిపించారు అని అనుకుంటున్నాము కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ప్రజలందరూ వారి కన్నులార నేను చెప్పిన ఈ అద్భుతాలన్నిటిని వారు చూశారండి చూసి దేవుడి యొక్క గొప్పతనాన్ని వారు చూశారు ఇప్పుడు దేవుడు వారికి ఒక బ్రేక్ ఇచ్చేశాడు ఏం చేశారంటే వారిని అరణ్యంలోకి నడిపించాడు ఎందుకో తెలుసా ఇప్పుడు వరకు మీరు నా గొప్పతనాన్ని చూశారు ఇప్పుడు వరకు నా గొప్పతనాన్ని చూశారు ఇప్పుడు నన్ను నా యొక్క గొప్ప శక్తిని చూశారు ఇప్పుడు నేను మిమ్మల్ని గురించి మిమ్మల్ని నేను తెలుసుకోవాలి మిమ్మల్ని నేను ఇంత గొప్ప దేవుడు అరణ్యంలో కూడా పోషిస్తాడా లేదా అని ఇప్పుడు మీరు మీ హృదయాలను నేను తెలుసుకొని నిమిత్తం మిమ్మల్ని అరణ్యంలో నడిపించాను అంటున్నాడు దేవుడు ఆ అరణ్యంలో నడిపించాడు అప్పుడు ఏం చేశారండి ఇశ్రాయేల్ ప్రజలు వారు అహరోను మీద మోషే మీద సణుగుకున్నారు చాలా సణుగుకొని 40 సంవత్సరాల నుంచి మనం 430 సంవత్సరాల నుంచి మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడే దేవుడు ఎర్ర సముద్రం ఎదురైన అంత గొప్పగా మమ్మల్ని కాపాడాడే అని ఆలోచించుకున్నా ఇక్కడ అది లేదు ఇది లేదు ఇలా ఉన్నాము అని ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు సనిగిపోయారండి ఆ కానీ దేవుడు అదే ద్వితీయోపదేశ కాండం 8:3లో చెప్తున్న మాట ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఇశ్రాయేలుతో చెప్తున్న మాట దేవుడు ఒక మనిషి ఆహారం వలనే కాదు దేవుడు మనం బ్రతికేది దేవుడు సెలవిచ్చిన మాట వలన మనం బ్రతకదు అని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగ చేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను చూడండి మనం అనుకుంటూ ఉండొచ్చేమో ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి నా జీవితం నా యొక్క జాబ్ ద్వారా నా యొక్క జ్ఞానం ద్వారా నా యొక్క ఆస్తి ద్వారా నా యొక్క ఆరోగ్యం ద్వారా నేను బ్రతుకుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉండొచ్చేమో దేవుడు ఈ సంవత్సరంలో మనల్ని తెలుసుకోవాలని ప్రభా అవేమీ కాదయ్యా అదేమీ కాదు నువ్వు నా జీవితంలో లేకపోతే నేను బ్రతకలేను అన్న స్థితికి మనల్ని తీసుకురావాలని అటువంటి గొప్ప ఆశీర్వాదంతో అది లోకానుసారం ఆశీర్వాదం కాదండి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదంతో నిన్ను నన్ను నింపాలని దేవుడి యొక్క సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడండి అటువంటి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ఈ యొక్క సంవత్సరంలో గొప్ప ధన్యతను పొందుకున్నావు లోకానుసారమైన ఈ యొక్క ఆశీర్వాదాన్ని కనబడకపోయినా అటువంటి గొప్ప ఆత్మీయ ఆశీర్వాదం ప్రభా ఏది కాదయ్యా ఎటువంటి ఈ వైరస్ కూడా ఎటువంటి అప్పటి వరకు నా వల్ల జరిగింది అంత అనుకున్నావు కానీ ఈ యొక్క వైరస్ ఎటువంటిదంటే ఎవ్వరు కూడా ఏమీ చే
చేయలేని పరిస్థితి ఎటువంటి వాక్సిన్ లేని పరిస్థితి అటువంటి పరిస్థితుల దేవుడు మనల్ని నడిపించి కాపాడాడు అంటే నిన్ను నన్ను తెలుసుకోవడానికి మన హృదయాలు ఎటువంటి ఆత్మీయ స్థితిలోకి నడిపించాలనుకున్నారో తెలుసా దేవుడు నీ మాట వలనే ప్రభువా నీ వలనే నాకున్నవన్నీ కాదు ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్నా కూడా నువ్వు నా జీవితంలో లేకపోతే నేను బ్రతకలేనయ్యా అందుకు అలా అటువంటి గొప్ప ఆశీర్వాదంతో ఆత్మీయ ఆశీర్వాదంతో మన హృదయం నింపాలని దేవుడు నిన్ను నన్ను ఈ సంవత్సరాన్ని మన జీవితంలో మనం చెప్పుకోవడానికి మన జీవితాంతం మనం చెప్పుకోవడానికి మనకు ఈ సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడండి ఇంకా కూడా నువ్వు ఈ గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవా ఆయన లేకపోతే నేను జీవించలేను ఈ యొక్క ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఇటువంటి స్థితిలో నేను ఆయన తోడు లేకపోతే నేను ఇంకా బ్రతకలేనని అటువంటి ఆత్మీయ ఆశీర్వాదంతో అటువంటి ఆత్మీయ సత్యంతో నువ్వు నింపబడలేదా ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో దేవుడు మార్చి నుంచి ఈ రోజు వరకు దేవుడు నిన్ను ఎలా కాపాడాడు నువ్వు ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా కూడా దేవుడు కాపుదల ఎలా ఉందో ఎన్నిసార్లు భయపడినా కూడా నీకు ఇస్కియా వలె ఎంత భయంకరమైన స్థితి నువ్వు విన్నా కూడా వీళ్ళు అలా చనిపోయారు అలా చనిపోయారు అలా వస్తుంది వైరస్ ఇలా వస్తుందని ఎన్ని న్యూస్ ఛానల్స్ ఎన్న చెప్పినా కూడా దేవుడు తన శక్తితో కాపాడాడా ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు నేను ఇంకా సజీవంగా ఉన్నాం అది తెలుసుకోవాలనే దేవుడి మాట వలనే నేను బ్రతుకుతున్నాను దేవుడి వలనే దేవుడి కాపుదల వలనే ఆయన లేకపోతే నేను ఇంకా జీవించలేను అటువంటి ఆత్మీయ ఆశీర్వాదంతో నిన్ను నన్ను నింపాలని దేవుడి యొక్క సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అండి ఎందుకు దేవుడు యొక్క సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడు మొట్టమొదటిగా ఏంటి అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నా నువ్వు కలవరపడకూడదు రెండవదిగా ఏంటి అంటే నీ కోసమే మన కోసమే నా కోసమే దేవుడి యొక్క సంవత్సరాన్ని నా జీవితంలో అనుమతించాడు మన జీవితంలో అనుమతించాడు మూడవదిగా ఏంటి అంటే దేవుడు ఈ విధంగా నువ్వు నేను జీవిస్తా ఉంటే ఈ విధంగా ఉంటే ఎటువంటి స్థితైనా మనం భయంకరంగా ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఈ సంవత్సరం ఏంటంటే భయంకరమైన స్థితి వచ్చినా కలవరపడకూడదు దేవుడు చెప్తున్న మాట నేనున్నాను రెండవదిగా నువ్వు లేకపోతే నీ మాట లేకపోతే నువ్వు నా జీవితంలో లేకపోతే నేను జీవించలేనయ్యా అని నువ్వు ఎప్పుడైతే తెలుసు అలా నీ జీవితంలో నేర్చుకున్న ఈ రెండు విషయాలు గొప్ప ఆత్మీయ విషయాలు నువ్వు ఈ సంవత్సరం అంతా ప్రాక్టికల్ గా నువ్వు నేర్చుకున్న విషయాలు ఇలా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మూడవదిగా దేవుడు చెప్తున్న మాట నీ యొక్క జీవితాన్ని నిన్ను నేను తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా చేస్తానంటున్నాడు దేవుడు మూడవదిగా తరతరాలకు దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తానంటున్నాడు ఎలా అండి ఒక రూతు జీవితమే గొప్ప సాక్ష్యం అండి ఏంటి అంటే రూతు హఠాత్తుగా ఆ యొక్క మోయాబు దేశంలో ఉంది హఠాత్తుగా వారి యొక్క మామ యొక్క మామ మరణాన్ని చూచింది అంతేకాకుండా భర్త మరణాన్ని భర్త అయిన మహ్లోని మరణాన్ని చూచింది వారు ఏదో గొప్పగా ఆశీర్వదింపబడదామని మోయాబ్ దేశంలో ఉన్నారు కానీ హఠాత్తుగా జరిగిపోయింది కానీ తర్వాత నయోమి చెప్తుంది ఏమంటే నీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు రూతు ఒక మాట అంటుందండి ఏమనంటే నీ జనులే నా జనులు నీ దేవుడే నా దేవుడు ఆ మాట ఎలా అనగలిగిందండి నీ దేవుడే నా దేవుడు అని నయోమిని చూచి రూతు ఏ విధంగా అనగలిగింది ఎందుకు అనగలిగింది నయోమి ఏమన్నా ఆశీర్వదింపబడిందా నయోమిని కొన్ని సంవత్సరాల నుంచి రూతు చూస్తూ ఉంది ఆవిడ జీవితంలో ఏమన్నా ఆశీర్వాదం ఉందా నయోమి జీవితంలో వారి యొక్క భర్త గారు చనిపోయారు ఇద్దరు కుమారులు చనిపోయారు ఏమన్నా ఆశీర్వాదం ఉందండి నయోమి జీవితంలో రూతు ఆ మాట ఎందుకు చెప్పింది నీ దేవుడే నా దేవుడు అని ఎందుకు చెప్పగలిగింది ఎక్కడో ఏముంది ఏదన్నా నయోమి జీవితంలో ఎదురుగా ఉన్న నయోమి జీవితంలో ఏదన్నా ఆశీర్వాదం ఉందా అండి కానీ ఎటువంటి హృదయం కలిగి నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలిగింది రూతుకి తెలుసు అండి ఏంటంటే ఏ భయంకర పరిస్థితి అయినా నేను కలవరపడను అంతేకాదు ఆయన లేకపోతే నా జీవితం ఆశీర్వాదం లేదు అని రూతు గ్రహించింది ఎలా గ్రహించిందండి అసలు ఈ మోయాబీలు అంటే ఎవరు రూతు మోయాబీరాలు మోయాబీలు ఎక్కడ మొదలవుతారు అసలు ఎక్కడ మోయాబీల గురించి ఉంది అంటే మొట్టమొదటిసారిగా ఆది కాండము 19వ అధ్యాయములో 17, 18, 19 వచనాల్లో చూసినట్లయితే దేవుడు లోతుకి చెప్తారు నువ్వు ఆ పర్వతానికి పారిపో అని 2 సార్లు దేవుడు లోతుకు చెప్తారండి అలా కాదు ప్రభువా నేను వెళ్ళలేను అని ఆయనకు లోబడకుండా
దేవునికి లోబడకుండా వారి యొక్క కుమార్తెలు చేసిన పాపం ద్వారా తండ్రి అయిన లోతుతో చేసిన పాపం ద్వారా పుట్టిన వారే ఈ మోయాబీలండి పెద్ద కుమార్తెకు పుట్టిన కుమారుని పేరు మోయాబ్ అతడు మోయాబీలకు మూల పురుషుడు ఆదికాండము 19:37 వారు అతడు మోయాబీలకు మూల పురుషుడగా ఎంచబడెను వారు పాపము శాపంలో ఉన్నారు అటువంటి శాపం నీకు మాటకు మేము లోబడకుండా మా యొక్క శాపాన్ని తెచ్చుకున్నాం ఎన్నో తరాల నుంచి ఆ శాపాన్ని మేము అనుభవిస్తున్నాం అయ్యా అని అని తెలుసు కాబట్టి మోయాబైన రూతుకి తెలుసు కాబట్టి నువ్వు నా జీవితంలో లేకపోతే నాకు ఆశీర్వాదం లేదు అని తను తెలుసు కాబట్టి ఎదురుగా ఉన్న నయోమి జీతుల ఆశీర్వాదాన్ని చూసి తను నీ దేవుడే నా దేవుడు అనలేదు కానీ దేవుడు గొప్పతనాన్ని చూసి నీ దేవుడే నా దేవుడు అని ఆయొక్క నయోమికి చెప్పిందండి హఠాత్తుగా జరిగిన తన జీవితంలో జరిగిన వాటిని రూతు కలవరపడలేదు అంతేకాదు ఆయన మాట లేకపోతే ఆయన నా జీవితంలో లేకపోతే నేను ఆశీర్వదింపబడలేను అని నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది కాబట్టి అప్పుడు తను తన జీవితము ఏం చేసిందంటే బెత్లెహేముకు ప్రయాణం అయిపోయింది దేవుడు వదిలేశాడండి అక్కడ దేవుణ్ణి తెలుసుకుంది పాత నిబంధన గ్రంథంలో ఋతు గురించి మనం నేర్చుకుంటాం అక్కడతో మర్చిపోతాం అక్కడతో అయిపోతుంది కానీ దేవాది దేవుడు తను ఒక తరతరాలకు ఎంత ఆశీర్వాదకరంగా చేశాడంటే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్తల మొట్టమొదటి పుస్తకంలో 1:5 రూతు పేరు రాయించారండి ఆ యొక్క వంశంలో నుంచి యేసుక్రీస్తు పుట్టడానికి తరతరాలకు ఆశీర్వాదకరంగా రూతు నిలబడిపోయిందండి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఇవన్నీ మనం తెలుసుకోవాలనే దేవుడు మనకి సంవత్సరాన్ని మన జీవితంలో దేవుడు అనువర్తించాడు మోయాబీలుగా ఉన్న మేము శాపగ్రస్తులమయ్యాం ఆయన లేకపోతే ఆయనే మా జీవితంలో లేకపోతే మాకు ఆశీర్వాదం లేదు అటువంటి శాపగ్రస్తమైన వంశం నుంచి నేను వచ్చాను అటువంటి మోయాబీల నుంచి నేను వచ్చాను కాబట్టి నీ దేవుడే నా దేవుడు అని బెత్లెహేముకు వచ్చి తరతరాలకు తన ఒక ఆశీర్వాదకరంగా తన వంశంలో నుంచి తన కుటుంబంలో నుంచి దేవాది దేవుడు ఆ యొక్క వంశావళిలో యేసుక్రీస్తు వంశావళిలో తన పేరును చిరస్థాయిగా నిలుపుకుందండి ఎంత గొప్ప దేవుడండి హృదయపూర్వకంగా దేవుడి చిత్తమైతే ఇంకొక కొన్ని గంటల్లో మన నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం హృదయపూర్వకంగా దేవుని స్తుతించు ప్రభా అటువంటి ఆత్మీయ స్థితిలో నన్ను నడిపించినందుకు నీకు వందనాలయ్యా ప్రభా నువ్వు అటువంటి గొప్ప స్థితిని నాకు అను గ్రహించినందుకు నీకు వందనాలయ్యా నేను తెలుసుకున్నాను జీవితాంతం వీటన్నిటిని నేను కాపాడుకుంటూ ప్రభా తరతరాలకు తండ్రి తరతరాలకు మా కుటుంబస్తులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకుని నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలిగితే నీకన్నా గొప్ప ధన్యుడు ఎవరు లేరండి అటువంటి దానికోసమే దేవుడు మనకి ఈ సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తిమంతుడవైన దేవా పరిశుద్ధాత్మ దేవా యేసయ్య ఎంత గొప్ప దేవుడువు తండ్రి ఎందుకు మా జీవితంలో యొక్క సంవత్సరాన్ని అనుమతించావు అని మేము ప్రశ్నించుకునేటప్పటికి ప్రభా ఎంత గొప్ప ప్రణాళిక కలిగి తండ్రి మాకు ఈ సంవత్సరాన్ని అనుమతించావు అని మేము తెలుసుకోవడానికి మా కన్నులు తెరవచేసిన తండ్రి మాకు జ్ఞానం ఇచ్చిన తండ్రి నీకు కోట్లాది వందనాలు ఆశ్చర్యకరుడా నీకు మహిమకరంగా నేను చెప్పడానికి నాకు సహాయం చేసిన తండ్రి నువ్విచ్చిన మాటలను చెప్పడానికి సహాయం చేసిన తండ్రి నీకు వందనాలు పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడుగా ఉండి నడిపించండి అయ్యా ఆశ్చర్యకరుడా ప్రభా ఎవరైతే ప్రశ్నతో ఉన్నారో అటువంటి ఆత్మీయ స్థితిలోనికి అటువంటి జ్ఞానము కలిగి ప్రతి ఒక్కరు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టడానికి నీ చిత్తమైతే మేము బహు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి నువ్వే తోడేయండి నడిపించండి ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో ప్రభా కన్నీరుకి తుడిచి ఆనందంతో వారిని అభిషేకించండి నువ్వే తోడుగా ఉండి నడిపించి పరిశుద్ధాత్మదేవ నీ గొప్ప ప్రణాళికల భాగమై ఉన్న మమ్మల్ని ప్రభ నువ్వే తోడు నిలబెట్టి నీ యొక్క ఆశీర్వాదంతో నింపగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా
యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఎవరైతే ఇంకా ప్రశ్నలతో ఉన్నారో, ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు ఎందుకు అనుమతించాడని ప్రశ్నతో ఉన్నారో వారికి యొక్క కార్యక్రమాన్ని చూడమని, వారికి యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్లో యొక్క వీడియోని మేము అప్లోడ్ చేస్తాం కాబట్టి వారికి ప్రశ్నగా ఉన్న వారికి యొక్క కార్యక్రమాన్ని చూపించండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను దేవుడి యొక్క గొప్ప ప్రణాళికలో ఉన్నాము కాబట్టి దేవుడు మన జీవితాల యొక్క సంవత్సరాన్ని అనుమతించాడు. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.